అందరికీ నమస్తే. ఈరోజు మీకు నేను ప్రకృతిలో ఉన్న ఒక అద్భుతమైన శక్తివంతమైన మొక్కని అయితే పరిచయం చేయబోతున్నాను, చెట్ని పరిచయం చేయబోతున్నాను. ఇది పురుషులకి చాలా ప్రత్యేకం, అంటే మగవారికి ప్రత్యేకమైన వీడియో. వారు ఏదైతే పర్సనల్గా బాధపడుతూ ఉంటారో, అంటే స్త్రీతో వారు సరైన సుఖాన్ని పొందలేక వీరి శరీరం సహకరించక బాధపడుతూ ఉంటారో, అలాంటి వారికి యొక్క వీడియో అనేది చాలా ప్రత్యేకమైంది. చూడండి, చాలామందికి అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ వారికి శరీరం సహకరించదు స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి. అలాగే కొంతమందికి శరీరం సహకరించినా అది ఎక్కువ సమయం అయితే ఉండదు, దానివల్ల వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అరే మాకు అన్నీ ఉన్నాయి కదా, ఎందువల్ల అని. దీనివల్ల వారు ఎన్నో సలహాలు సూచనలు పాటించినా కూడా ఫలితాలు రావు. అలాగే ఒకసారి ఏంటంటే, బయట ఎన్నో మందులు వాడుతూ ఉంటారు, ఎన్ని మందులు వాడినా కూడా ఒక్కోసారి ఫలితం రాదు. దానివల్ల వారు ఇక మేము ఇంతేనా, మా జీవితం ఇంతేనా, మా జాతకం ఇంతేనా అని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఎన్నో మందులు వాడి విసుగు వేసారిపోయిన వారికి ఈ చెట్టు చాలా అద్భుతమైనది. నేను ఈ చెట్టు గురించి ఎన్నో రోజులుగా వెతుకుతూ ఉన్నాను, సమయానికి నాకు రోడ్డు పక్కన వెళ్తుంటే నాకు అనిపించింది. దానికోసం మీకు ఒక వీడియో ద్వారా ఇది అందించాలనే ఉద్దేశంలో నేనైతే వీడియో తీస్తున్నాను. చూడండి, ఈ చెట్టు అది ఏంటి, దాని పేరు, అది మనకి ఎలా మేలు చేస్తుంది, మనం దాన్ని ఎలా వాడుకోవాలి, పత్యాలు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మీకైతే నేను అందిస్తాను. మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఇలాంటి ఎన్నో అరుదైన విషయాల కోసం, ఆధ్యాత్మిక విషయాలు, జీవిత జాతక సమస్యల కోసం, అలాగే ప్రకృతిలో ఉన్న వనమూలికల కోసం మన ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, విలేజ్ ఫ్యాక్ట్స్ లైఫ్ అనే ఛానల్ని. చూడండి, ఇది మగలింగ చెట్టు అంటారు. ఇది దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి, దీనికి ఇంకా పూలు వస్తాయి, దానికి ఇంకా సమయం ఉంది, శీతాకాలంలో పూలు వస్తాయి. ఇలా ఉంది, గుర్తుపట్టండి. ఒక చెట్టు పోయి ఇంకో చెట్టు అయితే మీరు తీసుకోవద్దు, మీకు అర్థం కావాలని ఇంత నేను వివరంగా చెప్తున్నాను. దీనికి మనం ఇక్కడ గొడ్డలి కత్తి కనిపెట్టి నరగగానే ఇలాగా ఇలా వస్తుంది, ఇది ఎండిపోయింది, దాన్ని సేమ్ ఇలాగే ఉంటుంది, కథ కొంచెం పచ్చిగా ఉంటుంది. అది అది ఎండిన తర్వాత ఇలా ఇలా పిలుసు పిలుసుగా వస్తుంది, ఇలా వస్తుంది అన్నమాట. ఇది మగవారి కోసమే పుట్టిన చెట్టు, వారికి ఎంతో ఇది మేలు చేస్తుంది. చాలా కాలం నుంచి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారు పర్సనల్గా, అలాగే ఎన్నో మందులు వాడిన వారు, కొంతమంది అయితే వారు స్వయంగా ఏదైతే ఈ అస్త్ర ప్రయోగం ఉందో అది చేసి వారు శక్తి పోగొట్టుకుంటారు స్వతహాగా వాళ్ళు చేసుకొని. తర్వాత వారిలో వారికే మానసికంగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారికి ఇది చాలా అద్భుతం, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో చూడండి, ఎలా మనం వాడుకోవాలో చూడండి. ఈ యొక్క దీన్ని మనం ఘాటు పెట్టాలి, గొడ్డలతో కానీ కత్తితో కానీ ఘాట్లు పెట్టి చెక్కులు తీసేయాలి పైన. ఇక్కడ నరగగానే స్కూడేరు పెట్టి తీసుకోవాలి, అంటే ముక్కలు ముక్కలుగా చెక్కలు చెక్కలకు వస్తుంది అన్నమాట. దాన్ని తీసుకొని మనం రోడ్లో కచ్చా పచ్చగా దంచి మనం ఆరబెట్టుకోవాలి. ఎందువల్ల అలా చేయాలి అంటే, మనం దాన్ని అలాగే ఆరబెట్టామంటే అది బాగా ఆరిపోయి ఎండిపోయిన తర్వాత దాన్ని నల్లగొట్టాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఫస్ట్ కచ్చా పచ్చగా దాన్ని దంచుకోవాలి, దంచుకొని దాన్ని నీళ్ళలో ఆరబెట్టుకోవాలి. ఒక వారం 10 రోజుల పాటు ఆరబెట్టిన తర్వాత బాగా ఆరిపోతుంది అన్నమాట, పొడి పొడిలాడుతుంది. ఇక దాన్ని రోట్లో వేసి దంచాలి, మిక్సీలో పొరపాటును కూడా వేయొద్దు, రోట్లో వేసి బాగా దంచాలి. బాగా దంచిన తర్వాత పొడి అవుతుంది. ఇప్పుడు ఈ పొడిలో అవకాశం ఉంటే అశ్వగంధం పొడి కొంచెం కలుపుకోవచ్చు, అశ్వగంధం పొడి, ఎందుకంటే అది కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి. లేదంటే పొడి కలపకపోయినా ఏం కాదు. కలిపేసిన తర్వాత ఇది ఒక స్పూన్ పొడి తీసుకొని, ఒక స్పూన్ ఆవు నెయ్యి దాంట్లో వేసుకొని ఇక పరగడుపునే తినేయచ్చు. ఇక లేదంటే
ఒక స్పూన్ పటికి బెల్లం లేదా ఒక స్పూన్ తేనె లేదా ఒక స్పూన్ తాటి బెల్లం అలా దాంట్లో అయినా సరే ఏదైనా తీపిగా ఉండదు పంచదార మాత్రం వాడకూడదు దాంట్లో అది ఒక స్పూన్ ఇది ఒక స్పూన్ ఉదయం సాయంత్రం రోజుకు రెండు పూటలు తినవలసి ఉంటుంది ఇలా అర్ధమండలం అంటే 21 రోజు చేసేసరికి ఫలితం కనపడుతుంది మండలం 41 రోజు వాడామంటే ఇంకా చాలా బాగుంటుంది ఇది సైడ్ ఎఫెక్ట్ లేనిది ఎవరైనా వాడుకోవచ్చు పురుషుల్లో వయసుతో నిమిత్తం లేకుండా వాడుకోవచ్చు ఇంకా దీన్ని మరో రకంగా ఎలా వాడుకోవచ్చు అంటే మేకపాలు తీసుకోవాలి మేకపాలు కానీ ఆవు పాలు కానీ మేకపాలు ఇంకా ఫలితం బాగుంటుంది ఆ పాలు వేడి చేసుకొని వాటిల్లో ఒక స్పూన్ పొడి వేసుకొని దాన్ని తాగేయచ్చు ఉదయం సాయంత్రం ఇలా చేసినా కూడా మంచి శక్తి అయితే వస్తుంది ఇంకా కావాలంటే ఈ పాలల్లో ఈ ముక్కలు వేసుకొని వీటి ముక్కలు బాగా ఉడకబెట్టుకోవాలి పాలు అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేలాగా ఉడకబెట్టుకోవాలి ఇంకిపోవాలి తర్వాత వీటిని నీడలో ఆరబెట్టి చక్కగా పొడి చేసుకొని ఏదైనా ఒక తీపి పదార్థాన్ని కలుపుకొని తినొచ్చు అన్నమాట ఇలా చేసినా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది సైడ్ ఎఫెక్ట్ లేనిది ఇంగ్లీష్ మందులాగా సైడ్ ఎఫెక్ట్లో లేదన్నమాట ఎవరైనా వాడుకోవచ్చు మాకు పర్సనల్గా మాకు సుఖం లేదు అనుకునేవారు దీన్ని వాడుకోండి అమితమైన సుఖం మీ సొంతం అవుతుంది మీరు ఒకసారి దీన్ని వాడుకున్నారంటే మీ జీవితం అంతా కూడా తరగని శక్తి మీలో ఉంటుంది చాలా చాలా శక్తివంతంగా మీకైతే ఉంటుంది దీన్ని మగలింగ చెట్టు అంటారు మా ప్రాంతంలో ఇది ఎప్పటి నుంచో పెద్దలు అందించిన ఒక అద్భుతమైన విషయం ఇది మీకైతే నేను స్వార్థంగా నాలో ఉంచుకోకుండా నిస్వార్థంగా మీ అందరికి కూడా చెప్పాలి అనే ఉద్దేశంలో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను దీన్ని వాడుకోండి ఇక పథ్యం అంటారా వేడి పదార్థాలు తినవద్దు ఆల్కహాల్ తీసుకోవద్దు సిగరెట్ గుట్కా లాంటివి తాగొద్దు ఇంకా చెప్పాలంటే దుంపకూరలు తినొద్దు ఇది వాడినంతసేపు ఒంట్లో వేడి లేకుండా చూసుకోండి మజ్జిగ అయితే మజ్జిగ అన్నంలో ఉప్పు లేకుండా తినండి పెరుగు కానీ మజ్జిగ కానీ 41 రోజు పథ్యంగా ఉండండి ఈ పథ్యం పాటిస్తూ దీన్ని మీరు వాడుకున్నవారు అంటే మీకు ఎప్పటి నుంచో మీకు ప్రాబ్లం ఉన్నవారైనా సరే మంచి శక్తిగా తయారవుతారు ఆ ప్రాబ్లం పోతుంది మధ్యలో మీరు స్వతహాగా ఈ అస్తప్రయోగాల వల్ల శక్తిని కోల్పోయిన వారైనా కూడా మీకు ఇది బాగానే పనిచేస్తుంది ఎవరైనా వాడుకోవచ్చు చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మరొక విషయం ఏంటంటే ఇలాంటి చెట్ల వద్దకు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి ఎందుకంటే ఇవి చల్లగా ఉండే చెట్లు కాబట్టి విషసర్పాలు కీటకాలు ఉండే అవకాశం ఉంది చల్లగా ఉంటుంది ఈ చెట్టు బాగా ఇక చూడండి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే నేను స్వార్థంగా ఎలాగైతే మీకు చెప్పానో అలాగే మీరు నిస్వార్థంగా నేను స్వార్థం లేకుండా ఎలాగైతే నేను ఈ వీడియో చేశానో అలాగే మీరు కూడా స్వార్థం లేకుండా దీన్ని షేర్ చేయండి అందరికీ నమస్తే